అమెరికాలో మోదీ పర్యటన సందర్భంగా ఆ దేశం ఓ శుభవార్త చెప్పింది. భారత్ నుంచి అక్రమంగా తరలించిన విలువైన పురాతన వస్తువులను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. చైల్డ్ పోర్నోగ్రఫీపై మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమని తెలిపింది. ముంబైలోని వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వెర్సోవాలోని అంధేరిచా రాజా గణేష్ నిమజ్జనం చేస్తున్నప్పుడు బోటు తిరగబడి భక్తులంతా సముద్రంలో పడిపోయారు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి హీరో మహేష్ బాబు, నమ్రత దంపతులు 50 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు రేవంత్కు విరాళం చెక్కు అందజేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీని ఆసుపత్రిలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. మాతా శిశు మరణాలపై బీఆర్ఎస్ నిప్పులు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారులు రెచ్చిపోద్దని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆంధ్రాలో గత అధికారులకు పట్టిన గతే పడుతుందని హరీష్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలోని రిజర్వాయర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరింత దృష్టి సారించారు. మిడిమానేరు, కొండపోచమ్మ నిర్మాణాలపై విచారణను వేగవంతం చేశారు. గురువారం వరద బాధితులకు సహాయం అందుతుందన్నారు విజయవాడ ఎంపీ కేసును నిర్ణయించింది. ప్రజలతో మాట్లాడుతూ 100 రోజుల పాలన ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. పవన్ ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా రేపు 111 మంది జనసేన నేతలు దీక్ష చేయనున్నారు. లడ్డూ కల్తీపై జగన్ ముఠా సమాధానం చెప్పడం లేదంటూ జనసైనికులు మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, చికిన్గునియా లక్షణాలు వెంటాడుతున్నాయి. గోపాలపురం నియోజకవర్గాన్ని ఏపీలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రావు. చింతలగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టీటీడీలో నెయ్యి కల్తీకి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం చౌరస్తాలు హిందూ వాహిని సంఘాలు ఆందోళన చేపట్టాయి. వైసీపీ నేతల చిత్రపటాలను తగలబెట్టారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన స్పీకర్ల సదస్సు జరుగుతోంది. సదస్సుకు వివిధ రాష్ట్రాల స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులు హాజరయ్యారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ నుంచి ముంబై వస్తున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో కలకలం రేగింది. నడుస్తున్న రైలులో ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇజ్రాయెల్ భీకర దాడులతో ప్రత్యర్థులను హడలెత్తిస్తోంది. తాజా దాడులలో హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.